టీడీపీ రెబల్ ఎంపీ కేశినేని నాని దారెట్టు కొత్త సంవత్సరం తొలి రోజు నుంచే రాజకీయాలు మొదలు పెట్టారా? బుద్దా వెంకన్న అండ్ టీమ్ పై నాని విమర్శలకు కారణమేంటి? బెజవాడ టీడీపీలో పొలిటికల్ రగడ రాజేశారెందుకు? బెజవాడ టీడీపీలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు ఎంపీ కేశినేని నాని. కొత్త ఏడాది ప్రారంభంలోనే తనకు వ్యతిరేకంగా ఉన్న బుద్దా వెంకన్న అండ్ టీమ్ పై విమర్శలు గుప్పించారు. బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే టీడీపీలో కేశినేని నాని ఒంటరయ్యారనేది ఆయన సన్నిహితుల మాట. రెండోసారి కేశినేని నాని గెలిచినప్పటి నుంచి నాని వర్సెస్ బుద్దా వెంకన్న టీం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నాని ఆవేశంతో ఆయనకు పార్టీ అధిష్టానానికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. దీంతో నానికి ప్రత్యామ్నాయంగా ఆయన సోదరుడు కేశినేని చిన్నిని తెరపైకి తెచ్చింది అధిష్టానం. 10 రోజుల క్రితమే బెజవాడ ఎంపీ టికెట్పై కేశినేని నాని స్పందించారు. మంచి లక్షణాలున్న బీసీకి ఎంపీ టికెట్ ఇస్తే తాను సపోర్ట్ చేస్తానని అన్నారాయన. కాల్ మనీతో కోట్ల రూపాయలు సంపాదించిన బీసీలు పోటీకి అర్హులు కాదని బుద్దా వెంకన్నకు కౌంటర్ ఇచ్చారు నాని. అయితే ఇప్పుడు మరోసారి విజయవాడ వెస్ట్ సీటు విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ సీటు నుంచి ఎంఎస్ బేగ్ చట్టసభకు వెళతారని, తాను అతన్ని ప్రమోట్ చేస్తానని చెప్పారు. కొంతమంది కబంధ హస్తాల నుంచి పశ్చిమ నియోజకవర్గాన్ని కాపాడడం కోసమే కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు టీడీపీ రెబల్ ఎంపీ. అంతేకాదు తాను గాని తన కుమార్తె గాని విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చేశారు నాని. పశ్చిమ సీటు బీసీ లేదా మైనార్టీలదేనన్నారు. బిజవాడ పార్లమెంట్లో దోచుకోవడం కుదరడం లేదని, కొంతమంది తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేశినేని. ఈ సీటుకు తాను కాపలా కుక్కనంటూ కామెంట్ చేశారు నాని. ఈ వ్యాఖ్యలన్నీ కూడా బుద్దా వెంకన్న, బొండా ఉమ, కేశినేని చిన్ని, నాగుల్ మీరాను ఉద్దేశించేనని పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు. అది బీసీలు కానీ మైనార్టీ సీట్ కానీ, అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు, పోటీ చేయరు. వీడు కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి, వీడు తినడం మమ్మల్ని తిన్నాడు, అన్న తప్ప ఏం ఎజెండా లేదు. ఇక్కడ వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది. వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే మేము చక్కగా ఈ పార్టీని, ఈ బెదవాడిని ఇక్కడ జగ్గాబ్యాడ్ నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరువురు వరకు దోస్తులు తినొచ్చు అనేదే ఎజెండా. అయితే నాని ఎంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసినా బుద్ధా అండ్ టీం మాత్రం నోరు మెదపడం లేదు. చాప కింద నీరులా అధిష్టానం దగ్గర బుద్దా టీం పావులు కదుపుతోందని సమాచారం. 2 రోజుల క్రితం లోకేష్ను కేశినేని చిన్ని కలవగా టికెట్పై హామీ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో కేశినేని నాని చేసిన కామెంట్లపై రియాక్ట్ అయితే మరింత రచ్చకు కారణమవుతుందని బుద్దా టీం భావిస్తోందట. అధిష్టానం చెప్పినట్లుగా పనిచేస్తూ ఎంపీ సీటు నానికి కాకుండా చిన్నికి వచ్చేలా పనిచేయడమే ప్రధాన ఎజెండాగా బుద్దా వర్గం పనిచేస్తుందని చర్చించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.